దళితులకు 3 ఎకరాల భూమి దేవుడెరుగు ఉన్న భూమిని కూడా లాక్కుంటున్న సిచువేషన్ మనకు కనిపిస్తుంది. మరో మహిళా రైతున్నారు ఇక్కడ, ఇక్కడ కూలి పని చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? మాకు భూమే లేదు సార్. భూమే లేదు, భూమే లేదు. రైతుల తనకు వచ్చి కష్టం చేసుకుని బతుకుతా ఉంటుంది. 3 ఎకరాలు ఇస్తా అన్నారుగా. ఏది 3 ఎకరాలు లేదు, మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకుంటే అది కూడా గుజకపోతులు కేసారు. ఇంకా మమ్మల్ని కూడా గుజకపోతే బాగుండదా సార్? నిమ్మడం అవుతుంది. ఆయన కూడా ఈ కష్టం చేసుకుని బతుకుదాము, 4 రోజులు బతుకుదాము, మేము మా పిల్లలు అనుకుంటే బతకనిస్తలేడు. ఆయన పెళ్ళాన్ని కూడా కట్టినా మమ్మల్ని కూడా దోసుకొని పోతే బాగుండదా? మరి ఆయన పెళ్ళాన్ని కూడా ఏమన్నా బిల్లింగ్ కట్టే బిల్లింగ్ మేము పెళ్ళానుండి ఆయన ఉండే, మేము ఏడుండాలి? మేము ఏడ బతకాలి? భూమి గుంజుకపాయే, ఇల్లు గుంజుకపాయే, ఇక మమ్మల్ని కూడా గుంజుకపోయే నన్ను బాయలేశారు. రేసిపోతే నిమ్మడం కదా ఆయన కూడా. ఆయన పెళ్ళవాడు ఎత్తగా వంతడుగా, ఆయన పెళ్ళ పక్కన మరో కుయార్థంగా ఉండి మేము ఏ పోదు, మా పిల్లలు ఎత్తుకొని ఎక్కడ పోదు, ఏ కబర్ ఎత్త పెట్టుకొని తిరుగుదు, ఇట్లా న్యాయమే ఉండదు. దానికి అది చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇస్తా, ఆ జాబులు ఇస్తా, ఓటైరు ఓటు వేసిండు, గెలిచిండు, పిల్లలాగా చేసిండు, మమ్మల్లాగా చేసిండు, ఇప్పుడు మమ్మల్ని ఊరే ఇలా కొడుతున్నాడు. వాళ్ళ దగ్గర భూమి లేదు నాకు, నేను ఏడ బతకాలి? ఈ రైతుల తాను కొంచెం కష్టం చేసుకోవాలి. మీరు కూలి పని చేస్తున్నారు రైతుల దగ్గరకు వచ్చి, ఒకవేళ ఈ భూములు అన్ని లేకపోతే మీ పరిస్థితి? మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? ఏంటన్నా బయట పోయి కష్టం చేసుకొచ్చుకోవడానికి, ఏడ బయట ఏదో కష్టానికి మేము మేము ఎట్లా బతకాలి? ఎట్టయ్యాను అడిగారా? దొంగోడు ఎక్కడ ఉరుకుతున్నాడు, ఏడనో అంటున్నాడు, నాలుగబేటకు వచ్చిండు, ఆడవాళ్ళతో వేసేలకాలే, మళ్ళీ ఆడంగులు వచ్చి జల్లేసే. ఇప్పుడు మా ఊరికే వస్తున్నాడు, ముఖం లేక ఆడుకు, ముఖమే లేదు, ఊరికే రాడు. ఏ పరిస్థితి లేదంటున్నారు, ఎట్లయినా పోతున్నాడు గంట ఆయన పెళ్ళాడు, మమ్మల్ని కూడా వండబెట్టాలి. అట్నే వండబెట్టాలి ఆయన పెళ్ళాన్ని, ఎట్లా బిల్లింగ్ మీద వండబెడతాడా? మేము ఏడా వండాలి? మా అడుగులు ఏడా వందాం? మేము మా పిల్లలు వేసుకొని మేము ఏడా వండాలి? ఎక్కడ పోవాలి? మరి కష్టం చేసుకొని పోతీవి, ఉంటానికి గూడు ఉంచపోతీవి, మేము ఎక్కడ పోదు.